ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కొరటాల శివ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ రోల్ ని కట్ చేసినట్టు చెప్పాడు. కాజల్ రోల్ ని ఫన్నీగా డిజైన్ చేశానని, ఆమె రోల్ కి పర్ఫెక్ట్ ఎండింగ్ ఇవ్వలేదని, ఆమె స్టేచర్ కి సరిపోయే పాత్రలా తనకు అనిపించకపోవడంతో కాజల్ పాత్రని కట్ చేశాను అని కొరటాల శివ చెప్పాడు. నిజానికి కొరటాల శివ తను రాసుకునే క్యారెక్టర్స్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటాడు. అందుకే అతని సినిమాల్లో బలమైన సంభాషణలు చెప్పే పాత్రలు ఎక్కువగా కనిపిస్తాయి. మరి కాజల్ అగర్వాల్ విషయంలో కొరటాల అలా ఎందుకు చేయలేకపోయాడో ఎవరికీ అర్థం కావడం లేదు. కాజల్ పాత్రకి సరైన ఎండింగ్ లేకుండా కొరటాల లాంటి రైటర్ రాసుంటాడని ఎవరూ అనుకోవడం లేదు. ఆచార్యలో రామ్ చరణ్ పాత్రని పెంచడమే కాజల్ రోల్ కట్ చేయటం వెనుక ఉన్న రీజన్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. రామ్ చరణ్ ని ముందుగా క్యామియో అనుకున్నారు, కానీ ఆ తర్వాత చరణ్ రోల్ ని దాదాపు 45 నిమిషాలు పెంచడంతో ఆచార్య రన్ టైం పెరిగింది. సో ఆబ్వియస్ గా రన్ టైం తగ్గించాల్సిన పరిస్థితిలోకి కొరటాల శివ వచ్చి ఉంటాడు. ప్రస్తుతం పూజా హెగ్డే ఉన్న ఫామ్ కి ఆమెకున్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుంటే పూజా పాత్రని కూడా కట్ చేసే అవకాశమే లేదు. చిరు చరణ్ సీన్స్ ట్రిమ్ చేయాలనే ఆలోచన కూడా చేయరు. సో పెరిగిన రన్ టైమ్ ని తగ్గించాలి అంటే ఉన్న ఏకైక దారి కాజల్ రోల్ ని కట్ చేయటమే. అందుకే కొరటాల కాజల్ నటించిన ఎంటైర్ ట్రాక్ ని ట్రిమ్ చేశాడు. 2007 నుంచి హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇప్పటి వరకు 52 సినిమాలు చేసింది. స్టార్ హీరోస్ అందరి పక్కన నటించి తనకంటూ సొంత మార్కెట్ క్రియేట్ చేసుకున్న కాజల్ అగర్వాల్ కి ఆచార్య విషయంలో జరిగినట్టు ఎప్పుడూ జరగలేదు. పెళ్ళయ్యాక సినిమాలు కాస్త తగ్గించిన కాజల్ ఆచార్య మూవీతో కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంది. అలాంటిది ఇప్పుడు ఆమె రోల్ ట్రిమ్ అవ్వడంతో కాజల్ బాగా డిసప్పాయింట్ అయిందట. అందుకే కొరటాల శివ కాల్ చేసి ఆచార్యలో తన పాత్రని ట్రిమ్ చేశాను అని చెప్పగానే కాజల్ థ్యాంక్ యూ అని సమాధానం చెప్పిందట. ఎవ్రీ టైమ్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ ఆల్సో అబౌట్ షో కాజింగ్ యువర్ వర్క్ అండ్ పొటెన్షియాలిటీ. నిజానికి ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కెరీర్ ఉన్న ఫేజ్ కి ఆమె ఆచార్య లాంటి భారీ బడ్జెట్ హ్యూజ్ స్టార్ కాస్ట్ ఉన్న మూవీలో ఉండడం అవసరం. ఆచార్య రిజల్ట్ ఆమె కెరీర్ ని టర్న్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ కారణంగానే కాజల్ ఆచార్యలో భాగం అవ్వాలనుకుంది. అందుకే తన రోల్ కట్ అయిందని కొరటాల శివ చెప్పగానే కాజల్ చెప్పిన ఆ చిన్న థ్యాంక్ యూలోనే ఎంత డిసప్పాయింట్మెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం తన న్యూ బోర్న్ బేబీని చూసుకుంటున్న కాజల్ త్వరలో మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చి బిజీ అవ్వాలని ప్లాన్ చేస్తోంది. హోప్ ఇట్స్ అ వర్క్అవుట్ ఫర్ హర్.